నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలను చూద్దాం. రామగుండం నియోజకవర్గంలో పలు ప్రైవేట్ పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న టీచర్స్ కి అవత్కల భృతి రాని టీచర్స్ యొక్క సమస్యలను గురుదక్షిణ వేదికగా పలువురు ప్రైవేట్ టీచర్స్ అన్ని అర్హతలున్నా భృతి రాలేదని ఆవేదన వ్యక్తం చేయగా స్పందించిన గురుదక్షిణ అధ్యక్షులు నారమల్ల విజయ్ కుమార్ అరువులేన పేద ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాజమాన్యాలు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో పనిచేస్తున్నా 15 సంవత్సరాల నుండి నాకు ప్రభుత్వం ఏదైతే గురువులకు ఇస్తున్నారో ఆ వృత్తి నాకు అందలేదు. దయచేసి అందేలాగా మాకు చేయండి. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అందేలాగా చేసి మమ్మల్ని ఆదుకోగలరని ఇంటికి వచ్చాము. సంవత్సర కాలంగా వేతనం లేకుండా బాధపడుతున్న గురువులు ఆర్థిక ఇబ్బందులతోని చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఆపత్కాల భృతి 2000 నగదు అట్లాగే 25 కేజీల బీమా ఇవ్వాలని చెప్పేసి సంబంధిత అధికారులకి తెలియజేయడం జరిగింది. కానీ దీంట్లో చాలా లొసుగులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేసినప్పటికీ అర్హులైన గురువులకి ఈ ఆపత్కాల భృతి అందట్లేదన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. దీనికి అంతటి కారణం ఏంటంటే యాజమాన్యాలు కనిపిస్తూ ఉంది. ఇది ఎట్లా ఉందంటే శవాల పైన వేలాలు ఎదుర్కొన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తామని చెప్పి ముందుకొచ్చినప్పటికీ ఈ యాజమాన్యులకు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ఒక డాటా పంపించామంటే యాజమాన్యులు కొందరి మాత్రమే పంపించడం జరిగింది. దానికి చాలా కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి ఏమంటున్నాను అంటే యూడైస్లో ఎవరి పేర్లు అవుతున్నాయో వాళ్ళకి మాత్రమే భృతి అందింది, మిగతా వాళ్ళకి అందలే అని చెప్పేసి గురువులు చెప్తా ఉన్నారు. మేము వెళ్ళి డిఓ గారిని కలిసాం. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఎవరి పేర్లు అయితే యాజమాన్యాలు మాకు పంపించాయో అవే పేర్లని మేము ప్రభుత్వం పంపించాం, వాళ్ళకి మాత్రం భృతి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము తీరా ఎంక్వైరీ చేసి తెలుసుకున్న విషయం అంటే కేవలం 40-50% గురువులకు మాత్రమే ఈ భృతి వచ్చింది. నిజమైన అర్హులకు ఈ భృతి అందలేని విషయాన్ని తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం. యాజమాన్యులు వాళ్ళకి భృతి వచ్చింది, వాళ్ళ బంధువులకు భృతి వచ్చింది, వాళ్ళ భార్యకు భృతి వచ్చింది, అట్లాగే వాళ్ళ బామ్మరదలకు కూడా భృతి వచ్చింది. కానీ నిజంగా కొన్ని సంవత్సరాల నుండి చెప్తున్నటువంటి నిజమైన అర్హులైన గురువులకి భృతి అందలేదు. అంతేకాకుండా సీనియర్ టీచర్ చాలామంది ఉన్నారు, కొన్ని సంవత్సరాలు దాదాపు 15-20 సంవత్సరాల నుండి చదువు చెప్తున్నటువంటి గురువులకు రాలేదు, కానీ 2-3 నెలలు మాత్రమే చేసినట్టు గురువులకు వచ్చింది. ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు. పూర్తిగా యాజమాన్యాలు లొసుగులే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే దగ్గరగా ఉంటారో, వాళ్ళకి ఎవరైతే చాలా ప్రియంగా ఉంటారో వాళ్ళ పేర్లు పంపించి, వాళ్ళ బంధువుల పేర్లు పంపించి ఈ నిజమైన గురువుల పేర్లు రాకుండా చేశారు. పూర్తి బాధ్యత ఇది యాజమాన్యం తప్పిదమే. మేమే మరి డిఓలు అండ చూసుకున్నా, మరి ఎంఈఓలు అండ చూసుకున్నా, ఎవరి అండ చూసుకొని ఈ రకంగా పేద గురులకు కడుపు కొడుతా ఉన్నారనే విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చేసి ఆపత్కాల భృతి అనేది డైస్తో సంబంధం లేకుండా 2019-2020 గురువులు ఎవరైతే రిజిస్టర్ లోపల ఎన్రోల్మెంట్ అయిందో వాళ్ళందరూ కూడా భృతి వచ్చాలని చేయాలని చెప్పేసి నేను గురుదక్షిణ కమిటీ తరఫున నేను తెలియజేస్తాను. ఒకవేళ కనుక నిజమైన అర్హులైన గురువులకి ఆపత్కాల భృతి ఈ 2వ దశలో అందకపోతే కనుక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గురుదక్షిణ అధ్వర్యం లోపల ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి నేను విజయ్ కుమార్ నారమల్ల గురుదక్షిణ అధ్యక్షుడు. నమస్తే. ఈ బులెటిన్ను సమర్పించిన వారు స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరి ఖని. మా వద్ద 4G రిఫర్బిష్డ్ మొబైల్స్ మరియు అన్ని రకముల కీప్యాడ్ మొబైల్స్ లభించును. బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, హెడ్ఫోన్స్ మరియు ప్రెస్ మైక్ స్పంజెస్ లభించును. మా కాంటాక్ట్ నెంబర్ 9177775143. స్టార్ మొబైల్స్ లక్ష్మీనగర్ గోదావరి ఖని. Oh, 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 oh